సభకి నమస్కారం అండి. నాకు తెలుగు సినిమా పరిశ్రమకి కనెక్షన్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అండి. ఆయన యొక్క దివ్య మోహన రూపం నన్ను సినిమా వైపు నడిపించింది, ఆకర్షితుడిని చేసింది, సినిమా వైపు నడిపించింది. నేను ఈ రోజున వైవేశ్ చౌదరిగా తెలుగు సినిమా ప్రేక్షక లోకానికి తెలియటానికి కారణం ఆయనే అన్నమాట. అట్లాగే నాకు ఈ సినిమాకి కనెక్షన్ ఆదిత్య భవన్ అన్నమాట. నేను సో మళ్ళీ ఆదిత్య భవన్ నాకు కలుస్తక్కడ కారణం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి అబ్బాయి నందమూరి హరికృష్ణ గారు. నేను ప్రొడ్యూసర్గా సినిమా తీస్తున్నాను, బొమ్మరిల్లు వారి సంస్థ స్థాపించి మొట్టమొదటి సినిమా అన్నప్పుడు నువ్వు ఎలా తీసుకొస్తావు, డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తావు, ఎట్లా మొబిలైజ్ చేస్తావు అనే మాట అనకుండా అంతకుముందు ఆయన ఒక పార్టీ స్వతంత్రంగా ఒక పార్టీ పెట్టి ఆ పార్టీలో తన మెంబర్స్ అందరు కలిసి పోటీ చేసిన తర్వాత అన్ని చోట్ల ఆయన పరాజయం పొందడం అయిన తర్వాత ఇలాంటి ఒక ఆలోచనతో నేను వెళ్ళినప్పుడు నా మీద అంతకుముందు ఒక సోదరభావంతో చూసే ఆయన నువ్వు ఎలా తీసుకొస్తావు, ఎక్కడి నుంచి తీసుకొస్తావు డబ్బులు అనే మాట అడగకుండా నా మీద కొండంత అంటే నమ్మకంతో ఆయన ఒప్పుకున్న మీదట మా బొమ్మరిలు సంస్థ ప్రారంభించబడింది, విజయపదంలో దూసుకెళ్ళింది. అలాంటి ఒక ప్రాజెక్టులో నేను బోంబే అంటే ఇక్కడ ఈ విషయం ఒకటి చెప్పాల్సిన ఆదిత్య భవన్ గురించి చెప్పాల్సిన విషయం, చాలా రోజులుగా తనకి లాయర్ లాయర్ తర్వాత తను చేసిన ఏ సినిమా ఫంక్షన్కి నేను ఆల్మోస్ట్ వెళ్ళలేదు. ఒక్క మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, ఆ సినిమా ఫంక్షన్లో మళ్ళీ ఒకసారి కలవడం జరిగింది. వేదికల మీద కలవట్లేదు, పర్సనల్గా కలుస్తూ జరుగుతున్నాం. ఆదిత్యవం ఎంత డెడికేటెడ్ అతను సెలక్షన్ ఆఫ్ స్క్రిప్ట్లు కానీ కమిట్మెంట్ టువర్డ్స్ మూవీస్ అనేదే నేను ఇక్కడ ప్రాధాన్యంగా మాట్లాడుకున్నాను. సో బాంబే నేను యాక్చువల్గా కథానాయకుల కోసం బాంబే వెళ్ళటం జరుగుతుంటుంది. నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి కూడా బాంబే నుంచి వెళ్ళటం, అక్కడ మంచి చూడటం, అమ్మాయిలను సెలెక్ట్ చేసి రావటం. అలాగే వెళ్ళిన ప్రాసెస్లో మోడల్ కోఆర్డినేటర్కి ఒక అప్లికేషన్ ఉంది. వాళ్ళు ఎప్పుడు మాకు ఆ సినిమాలు ఏం చెప్పట్లేదని కోఆర్డినేటర్ని ప్రెజర్ చేయడం వలన అబ్బాయిలను కూడా పంపించింది. నాకు అబ్బాయిలు అవసరం లేదు, తెలుగు అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంటా నేను అంటుండగా కూడా వినిపించుకోకుండా నా అప్లికేషన్ అండి ఒక అబ్బాయి వస్తాడు చూడండి అని ఆ కోఆర్డినేటర్ పంపిస్తే, ఆ కోఆర్డినేటర్ పంపించిన అందమైన అబ్బాయితో పాటు ఇతను వచ్చాడు. అతను ఏంటంటే వెళ్తా ఇతను సరదాగా ఫ్రెండ్ లాగా తెచ్చుకున్నాడు తను. సో నేనేంటంటే అతను కొంచెం చాక్లెట్ ఫేస్ లాగా అందంగా ఉన్నాడు. సో అంత మరీ అందంగా నాకైతే అవసరం లేదు. అంటే హరికృష్ణ గారు నేను అతన్ని ఒకే ప్రేమలో పెడితే నాకు ఇబ్బందిగా ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను హరికృష్ణ గారు మంచి స్పృహద్రూపి, రామారావు గారు లాగా నోస్ అది ఐస్ ఎక్స్ప్రెసివ్గా ఉంటే కథ రగ్గుడుగా ఉంటారు, నాకు చాక్లెట్ ఫేస్ బ్యాలెన్సింగ్ ఉండదనే ఉద్దేశంతో తనైతే వైబ్రెంట్గా విచిత్రంగా ఒక ఫీచర్స్తోనూ ఎనర్జెటిక్గా కనపడ్డాడు అపీరెన్స్లోనే. సో అందుకని తన హీరోగా సెలెక్ట్ చేయడం జరిగిందండి. సెలెక్ట్ చేసినప్పుడు కూడా నాకు మొన్న 1 ఇయర్ ముందు వరకు అంటే అది 2002లో సినిమా రిలీజ్ అయింది, 21 ఇయర్స్ అయిపోయింది. నాకు 1 or 2 ఇయర్స్ వరకు వర్మ ద్వారా తెలిసింది నాకు. వీళ్ళ అమ్మగారు సమాజ్వాదీ పార్టీ ఎక్స్ఎమ్మెల్యే అని, వీళ్ళ నాన్నగారు ఐఏఎస్ ఆఫీసర్ అన్న విషయం నాకు తెలియనే తెలియదు. నాకు ఎంత ధైర్యము, ఎంత అదేంటి చేస్తున్న నమ్మకం, వర్క్ మీద ఎంత నమ్మకం అంటే అగ్రిమెంట్ మీద ఈయన బాంబే అడ్రస్ పెట్టిన సంతకం చేసుకుని నేను సినిమా తీస్తానండి, సొంత సినిమా ఇన్వెస్ట్మెంట్. మొదటి షెడ్యూల్లో నేను పెట్టే కష్టానికి కావచ్చు అంటే యాక్టింగ్ చేసే విధానంలో అతను పారిపోతే నా పరిస్థితి అంటే నాకు తెలియదు. కానీ అంటే అప్పుడు అంత నమ్మకంగా సినిమాని నేను చేయటం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను చూసిన గ్లిమ్స్, ఇప్పుడు మీరు ఈ పోస్టర్ మీద తన ఎక్స్ప్రెషన్ చూడండి, మీరు ఎక్స్ప్రెషన్లో ఐస్ చూసినా సంఘర్షణగా ఉన్నాడు అనిపిస్తుంది, ఐబ్రోస్ చూసినా సంఘర్షణ కనపడుతుంటుంది అతని ఫేస్లో. అది స్టిల్, అది స్టిల్లో మీకు లైవ్ ఎక్స్ప్రెషన్స్ కనపడుతున్నాయి. ఆ బొట్టు కూడా ఆ బ్రుకుటి ముడిపడుతుందో, ఆ బొట్టు కూడా అలా వేవ్లాగా వెళ్ళి ఆ సంఘర్షణ, ఈవెన్ లిప్స్ నోరు అలా తెరిచి ఆ లిప్స్లో కూడా. సో అంత డెడికేటెడ్ ఆదిత్యవం, ఎంత డెడికేటెడో ఇంకా ప్రొడ్యూసర్స్కి ఎంత ఫేవరబుల్గా ఉంటాడంటే నేను ఆ సినిమాకి పెట్టిన కండిషన్ ఒకటే. ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ నేదలకి నేను బస్సులో రమ్మంటే బస్సులో వచ్చేయాలి భయ్యా, నాకు టైం కన్వీనియంట్ టైం ఉందనుకుంటే నేను ఫ్లైట్లో రమ్మన్నప్పుడు ఫ్లైట్లో వద్దురు కానీ అని అని చెప్పి ఒకరోజు సడన్గా షెడ్యూల్ ప్లాన్ చేసినప్పుడు ట్రైన్లో రావాలి, ట్రైన్లో దిగిన వెంటనే లీ ప్యాలెస్ షూటింగ్ దగ్గరికి వచ్చేయాలి, బేగంపేటలో దిగిపోవాలి అని చెప్పి బాంబే నుంచి వచ్చే ట్రైన్లో అంటే
ట్రైన్లోనే స్నానం చేసేసి బేగంపేట దిగేసి ఆటో పట్టుకుని లీ ప్యాలెస్కి వచ్చాడండి. అంతటి డెడికేటెడ్ అన్నమాట. అంటే బాంబేలో ఎంతో డెడికేటెడ్, డిసిప్లిన్డ్గా ఉంటారు, మెథడ్ యాక్టింగ్ చేస్తారు. మామూలు కోచ్ మామూలు యాక్టింగ్ క్లోజులకి క్లాసెస్కి వెళ్తారు, దాంతోపాటు ప్యారలల్గా మెథడ్ యాక్టింగ్ చేస్తారు. ఈ మెథడ్ యాక్టింగ్ అనేది దానివల్ల, అంటే నేను వేరే అన్ని రకాలుగా మాట్లాడుతున్నాను, అన్ని అంటే సినిమా గురించి మాట్లాడుతున్నాను, అందరూ మాట్లాడేశారు, ఇది చెప్పాలి ఎందుకని. మెథడ్ యాక్టింగ్ అంటే ఏంటంటే వాళ్ళు ఆ నాటికి ఏదైతే ఉందో ఒక పర్ఫామ్ చేసేది, దానికి అన్ని సమకూర్చుకునేది వాళ్ళు, సమకూర్చుకుని వాళ్ళే డ్రెస్సులు కాస్ట్యూమ్స్ అన్ని సమకూర్చుకుని స్టేజ్ని డెకరేట్ చేసుకుని ఆ మాస్టర్ ముందు ఎనాక్ట్ చేసి చూపించాలన్నమాట. అంటే తెలియకుండా వీళ్ళు డైరెక్షన్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి ఆ చేయటం వల్ల. సో అందులోంచి వచ్చాడు కాబట్టి దర్శకత్వం కూడా చేసి చాలా సినిమాలు మనవాడు అంతటి మంచి. సో ఇదన్నీ ఆ క్వాలిటీస్ ఉండబట్టి దహనం సినిమాని తను అందులో తను పార్టిసిపెంట్ అయ్యాడు, దాన్ని అలాంటి మంచి సినిమాని సెలెక్ట్ చేసుకున్నాడనే ఒక ఫీలింగ్, ఇదంతా బ్యాక్గ్రౌండ్ చెప్పడానికి కారణంగా నేను భావిస్తున్నాను. ఇంకా దహనం అనే సినిమా ఇందాక కాజా సూర్యనారాయణ గారు, మన పితామహులు కాజా సూర్యనారాయణ గారు చెప్పారు, దహనం అనేది ఒక మనిషి భౌతికంగా కనిపించే ఆఖరి రూపాన్ని కూడా మన ఈ పంచభూతాల మధ్యలోంచి ఈ భూలోకంలోంచి తీసుకెళ్ళగలిగే లాస్ట్ కార్యక్రమం అన్నమాట. సో అలాంటి శ్మశానంలో బైరాగిలాగా ఉండే ఒక వ్యక్తి, నాకు అనిపించిన ఎమోషన్ ఈ ట్రైలర్ ద్వారా చూసిన అలాంటి ఎమోషన్, అంటే శివుడు నివాసం ఉండేది శ్మశానంలో అంటారు, ఆ శివుడు కనిపించని ఆ శివుడు నివాసం ఉంటున్న శ్మశానంలో నిత్యం ఉండే బైరాగి, భౌతికంగా కనిపించే శివలింగాన్ని పట్టుకుని పరవశం చెందాలి, ఆ నిజమైన ఆనందాన్ని పొందాలి అనుకునే ఒక ఎమోషన్ని ఆ ట్రైలర్ ద్వారా చూపించడం అనేది చాలా కాంట్రడిక్షన్ లాగా అనిపించింది. నాకు బాగా నచ్చింది. దర్శకుడు అనుకుని తీశాడు, అనుకుంది ఏమనుకుని తీశారో తెలియదు కానీ నాకు అలా అర్థమైంది భయ్యా. అది చాలా గొప్ప విషయం అన్నమాట. అంటే భౌతికంగా కనపడే మనిషి యొక్క రూపాన్ని తన ముందు కట్టెలతో కాల్చేసి దాన్ని భౌతికంగా తన ఎగ్జిస్టెన్స్ లేకుండా చేసే ఒక బైరాగి, తన దగ్గర ఎగ్జిస్టెన్స్లా కనపడకుండా నివాసం ఉంటున్న శివుడిని ఎత్తుక్కుంటాకి, మళ్ళీ భౌతికంగా కనపడే శివుడిని ఎత్తుక్కుంటాకి ఆ శివాలయంకి వెళ్ళి దాన్ని పట్టుకుని ఆనందం పొందటం అనే ఒక కాంట్రడిక్షన్ ట్రావెల్ని ఆయన ఈ ట్రైలర్లో చూపించడం జరిగింది. అది చాలా ఎక్సలెంట్గా ఉంది భయ్. సినిమాలో యాక్ట్ చేసిన ఆయన, మీరు కూడా చాలా ఎక్సలెంట్ చేశారు భయ్య. అంటే ఆ దర్పమును, అహంకారం, ఆ టీవీ అవన్నీ కనపడుతున్నాయి. ఓ ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది. అసలు చాలా జీవించేశాడు ఆయన పాత్రలు, చాలా బ్రహ్మాండంగా చేశారండి. సరే ఇదన్నీ వీళ్ళందరినీ ఒక దహనం అనే ఒక ప్రాజెక్ట్ మీద తీసుకొచ్చి ఒక మీరు ఇది ఒక కార్యక్రమానికి, అద్భుతమైన కార్యక్రమానికి అదేంటి అంటే జంక్షన్ పాయింట్ లాగా అయ్యారు. చాలా అద్భుతం అండి, మీరు కూడా అద్భుతం. ఈ సినిమా డెఫినెట్గా మంచి హిట్ అవ్వాలని ఇంతకు ఆయన నేను ఊహించలేదు. మాదాల రవి గారు కూడా ఎక్సలెంట్గా మాట్లాడారు. కమ్యూనిస్ట్ అసలు ససలైన కమ్యూనిస్ట్ శివుడు అనేది చెప్పడం అనేది మాత్రం చాలా గొప్ప ఇన్వెన్షను. మరి ఎంతమంది బుక్కుల్లో చదివి సారమా లేకపోతే ఆయనే కనిపెట్టాడు అనేది మాత్రం పెద్ద విషయం. సో మన జూపిడి ప్రభాకర్ రావు గారికి అలాగే సార్ నమస్తే అన్న. మిమ్మల్ని ఎక్కువగా టీవీల్లోనూ ఉద్యమాల్లోనూ అట్లా చూస్తుంటాం. అలాగే మా ఇక తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అనిల్ కుమార్ గారు, ఆయన కూడా వెళ్ళిపోయారు. బసిరెడ్డి గారు నమస్కారం. ప్రసన్న గారు మీరు మైక్ ఇస్తే మళ్ళీ మేము మాట్లాడక అవకాశం లేకుండా చేస్తారు. ముందే అవకాశం నాకు వచ్చింది. ప్రభాన్న నమస్కారం, మీ అందరిని కలిసే అవకాశం వచ్చింది. సార్ మీ రెండు పేర్ల కింద వెనకాల జోకులు వేసుకుంటున్నారు, మీ స్టేజ్ ఎక్కుతుంటే రుద్రం రాజు అనుకుంటామండి. రెండు రకాల పేర్లలాగా రెండు సార్లు రాజులు ఇంటి పేర్లు అనేది ఉంటారు. అందరికీ నమస్కారం అండి, అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. వర్మ మై డియర్ ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యూఆర్ వాచింగ్ లవ్లీ టీవీ. యూఆర్ సీయింగ్ మీ లవ్లీ టీవీ. మీ అందరూ లవ్లీ టీమ్ కి, లవ్లీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. వీడియోస్ కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ లవ్లీ టీవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.